హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఈ వీడియోలో టాప్ 10 వైఫై హ్యాకింగ్ యాప్స్ గురించి నేను మీకు చెప్తున్నా. ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. నా ఫోన్ వచ్చేసి రూట్ కాలేదు కాబట్టి నేను మీకు ఇవి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా. ఇది ఓన్లీ రూట్ ఉన్న ఫోన్లో మాత్రమే ఈ యాప్స్ అనేవి పనిచేస్తే 100% రిజల్ట్ కూడా ఉంటుంది వీటితో పాటు. ఫస్ట్ యాప్ వచ్చేసి ఎయిర్మోన్. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోవడానికి కంపల్సరీ మీ ఫోన్ అనేది రూట్లో ఉండాలి. ఫోన్ రూట్ ఉంటేనే మీకు ఈ యాప్ అనేది పనిచేస్తుంది. ఫోన్ రూట్ అయిన తర్వాత మీకు వైఫై నెట్వర్క్స్ అనేటివి ఇక్కడ అన్నీ షో అవుతాయి. షో అయిన తర్వాత మీరు దాన్ని క్లిక్ చేస్తే దాని తర్వాత ప్రాసెస్ ఉంటుంది. సెకండ్ యాప్ చేసేపించి ఆండ్రోడంపర్. ఈ యాప్ వచ్చేసి మీకు డబుల్ పిఎస్పిని ఎనేబుల్ ఉంటేనే ఇది కనెక్ట్ అవుతుంది. డబుల్ పిఎస్పిని ఎనేబుల్ ఉందా లేదా ఎలా చూసుకోవాలంటే అక్కడ డబుల్ పిఎస్పిని ఎనేబుల్ అని రాసింది కదా, అది ఆల్రెడీ మీ దగ్గర డబుల్ పిఎస్ పిన్ ఉంటే కస్టమ్స్ అని కొట్టి కనెక్ట్ అవుతుంది, డైరెక్ట్ కనెక్ట్ అవుతుంది. ఒకవేళ పిన్ లేదనుకో మీరు ట్రై చేయాల్సి వస్తుంది ఒక 5 to 10 minutes. ఒకవేళ కరెక్ట్ పిన్ మ్యాచ్ అయింది అనుకో ఆటోమేటిక్గా మీ వైఫై అనేది కనెక్ట్ అవుతుంది. యాప్ వచ్చేసి వైఫై. ఈ యాప్ వచ్చేసి మీకు రూట్ కంపల్సరీ ఉండాలి ప్రతి ఒక్క యాప్ని. ఇది వచ్చేసి మీకు ఎక్కడెక్కడ వైఫై నెట్వర్క్స్ ఉన్నాయని స్కాన్ చేసుకుంటుంది. స్కాన్ చేసుకొని షో మాత్రం చూపిస్తాయి. మీ ఫోన్ రూట్ కాలేదనుకో ఏం చేయలేము యాప్ చెప్తుంది. కంపల్సరీ రూట్లో ఉండాలి. ఓకే, నెక్స్ట్ యాప్ వచ్చేసి ఈ వైఫై యాప్ వచ్చేసి మీకు మ్యాక్ అడ్రస్ని చూపిస్తుంది, అన్నీ చూపిస్తుంది. ఈ యాప్ కూడా బాగానే పనిచేస్తుంది, కాకపోతే రూట్ కూడా కావాలి. నెక్స్ట్ యాప్ మ్యాక్2కీ. ఇది వచ్చేసి ఏం చేస్తుందంటే మీ ఫోన్లో వైఫై నెట్వర్క్ చూపిస్తే ఆ వైఫై నెట్వర్క్ మ్యాక్ అడ్రస్ వచ్చేసి అన్నీ చూపిస్తాయి. ఇక్కడ చూపించిన తర్వాత మ్యాక్ అడ్రస్తో కూడా మీరు చేసుకోవచ్చు కొన్ని యాప్స్ యూజ్ చేసి. ఎందుకు ఇది చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ యాప్ వచ్చేసి మీకు నేను లాస్ట్లో చెప్పిన మీకు వైఫై మ్యాక్ అడ్రస్ ఆ యాప్లో వస్తుందని. యాప్లో వైఫై అడ్రస్ వచ్చిన తర్వాత ఆ వైఫై అడ్రస్ని ఇక్కడ టైప్ చేసి ఎస్ఎస్ఐడి టైప్ చేసి మీరు జనరేట్ అన్నారనుకో, మీకు కొన్నిసార్లు కీ అనేది జనరేట్ అవుతుంది. ఆ కీని మీరు పాస్వర్డ్గా యూజ్ చేస్తే మీకు కొన్నిసార్లు పనిచేస్తుంది, కొన్నిసార్లు పనిచేయదు. నెక్స్ట్ యాప్ వచ్చేసి నెక్స్మోన్. ఈ నెక్స్మోన్ యాప్కి కంపల్సరీ రూట్ ఉండాలి. రూట్ లేదే అనుకో ఈ యాప్ అనేది అసలుకి ఓపెనే కాదు, కాకపోతే యాప్ మాత్రం బాగా పనిచేస్తుంది వీలాండ్లో అన్నిట్లలో. నెక్స్ట్ యాప్ వచ్చేసి ఓపెన్ సిగ్నల్. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినప్పుడు ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, రూట్ అయితే ఏం అవసరం లేదు. ఈ యాప్ వచ్చేసి మీకు మీ ఉన్న లొకేషన్లో ఎక్కడెక్కడ ఓపెన్ వైఫైస్ ఉన్నాయో ఆ వైఫై పాస్వర్డ్తో సహా ఈ యాప్ అనేది మీకు చూపిస్తుంది. ఈ యాప్ యూస్ఫుల్గా ఉంటుంది అందరికీ. ఎక్కడెక్కడ ఓపెన్ నెట్వర్క్స్ ఉన్నాయో ఆ పాస్వర్డ్స్ లొకేషన్తో సహా ఎన్ని మీటర్స్ ఉన్నాయని మొత్తం చూపిస్తుంది ఈ యాప్. చూడండి, ఇప్పుడు నేను లొకేషన్ మీద క్లిక్ చేసిన నాకు వచ్చేసి నా దగ్గరలో 26 minutes ఒక వైఫై ఉంది ఇలా చూపిస్తుంది. ఇంకొకటి ఎక్కడ ఉందంటే మీకు వైఫై ఎక్కడెక్కడ ఉందంటే అక్కడ ఫోన్ సింబల్ ఉంది కదా, ఆ ఫోన్ సింబల్ ఉందంటే వచ్చేసి అక్కడ వైఫై పబ్లిక్ వైఫై ఫ్రీ వైఫై అన్నట్టు ఇలా మీరు యూజ్ చేసుకోవచ్చు. నాకు 26 minutes దూరంలో ఉంది, అదే మీకు 1 minute దూరంలో ఉండొచ్చు, మీ పక్కనే ఉండొచ్చు. అందుకని ఈ యాప్ అనేది కొంచెం యూజ్ అవుతుంది. నెక్స్ట్ యాప్ వచ్చేసి స్కానింగ్. ఇది వచ్చేసి వైఫై స్కాన్ ఎక్కడెక్కడ ఉందో తెలుస్తుంది. దీనికి ఏంటంటే దీనికి రూట్ కంపల్సరీ ఉండాలి. దీనికి రూట్ మరియు ఇంకొక యాప్ కూడా ఇక్కడ మీకు హెడ్లైన్లో చూపిస్తుంది, యాప్ కూడా ఇన్స్టాల్ చేసి ఉండాలి. నెక్స్ట్ యాప్ వచ్చేసి ఫ్రీఫీ. దీనికైతే కంపల్సరీ రూట్ ఉండాలి. కంపల్సరీ రూట్ ఉంటే మాత్రమే యాప్ పనిచేస్తుంది, లేకపోతే యాప్ అస్సలకే పనిచేయదు.